హలో వెల్కమ్ టు పీపుల్స్ వైబ్ ఛానల్ అండ్ ఈరోజు నేను ఎ బ్యూటీ ఆఫ్ ద రివెంజ్ ఎపిసోడ్ ఫోర్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండ్ యొంగ్జే వెళ్ళి హోటేని కొట్టడానికి చూస్తాను కానీ హోటే అప్పటికే రాయి పట్టుకొని తనని కొట్టడానికి ట్రై చేస్తాడు అండ్ తను కొట్టేస్తాడు అండ్ ఇక్కడితో మనకి ఎగ్జాక్ట్గా సీన్ అయిపోతుంది తిరిగి వెళ్ళి తెల్లారి చూసేసరికి పక్ో బిన్ తనని కాల్ చేస్తూ ఉంటుంది అయితే యొంగ్జేకి ఏమైంది రాత్రి వెళ్ళాడు కదా హోటేని కలవడానికి హోటల్ని అండ్ ఏమై ఉంటుంది ఎగ్జాక్ట్గా అని అనుకుంటాడు అదే టైంలో తను హోటల్ మెల్లగా పక్కకు వచ్చి వంగకి ఏం ఆలోచిస్తున్నావు ఆయన నువ్వు చాలా క్యూట్గా ఉన్నావులే అని చెప్తాడు అయితే చెప్పిన వెంటనే హాయ్ హోటల్ ఎలా ఉన్నావు అని అంటే అప్పుడు చెప్తాడు హోటల్ నువ్వు చాలా అందంగా ఉన్నావు నాతో కలిసి బయటకు వస్తావా నన్ను లవ్ చేస్తావా అని అడుగుతాడు ఏంటి నేను లవ్ చేస్తానా ఏమైనా ఇస్తావా అని అనుకుంటుంది ఏమైనా ఇస్తాను అని అనుకుంటాడు అదే టైంలో మనసులో యోగజే అనుకుంటుంది ప్రాణం అడిగినా ఇస్తావా నాకు నీ ప్రాణం కావాలరా ఏదవా అని అనుకుంటుంది అదే టైంలో నా ప్రాణమైనా ఇస్తాను లవ్ అని తనులో తను బయటకుంటాడు తను వెంటనే షాక్ అవుతుంది దీని వెంటనే హోటన్ ఒక ఫోటో తీసుకోవాలా నీతోటి అని అనుగుతాడు అయితే యోంగ్జే పైన చేపెట్టుకొని ఫోటో దిగుతాడు క్లోజ్గా అయితే క్లోజ్గా దిగిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ సీన్లోనే మనకు తన పాత గర్ల్ ఫ్రెండ్ హోటల్ పాత గర్ల్ ఫ్రెండ్ మన ఇద్దరికీ హండ్రెడ్ డేస్ అవుతున్నాయి మనం డేటింగ్ చేయబట్టి కాబట్టి రేపు బయటికి వెళ్దామా అని అంటే అయితే నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అయ్యి బయటికి వెళ్ళడానికి అని తను అంటాడు అయితే బయటికి వెళ్ళకుండానే నాతో తిరుగుతున్నావా అండ్ అవన్నీ చేశావు కదా అని అడుగుతా అయితే తర్వాత తను చెప్తాడు అవన్నీ చేయడానికి గర్ల్ ఫ్రెండ్ అవ్వాల్సిన అవసరం లేదు అని అంటాడు కానీ కాకపోతే ఓకే ఇది నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ అని చెప్పి సర్ప్రైజ్ గిఫ్ట్ చూపెడతాడు చూపెట్టిన తర్వాత దాంట్లో లైటర్ ఉంటుంది కానీ తర్వాత వాళ్ళిద్దరూ దిగిన యోంగ్జే మరియు హోటల్ దిగిన ఫోటో చూపెడతాడు చూపెట్టిన వెంటనే తనకు చాలా కోపం వస్తుంది తన గర్ల్ ఫ్రెండ్కి కోపం వచ్చినాక తనతో అంటుంది ఏంటిది అంటే తను చాలా చాలా అందంగా ఉంది కదా అందరూ చూస్తే సంతోషించారని పెట్టాను అండ్ ఏమనుకుంటున్నావు తను చాలా అందంగా ఉందా లేదా అని అంటే నువ్వు నన్ను అడుగుతున్నావా అండ్ వీడు సాయికో అని అనుకుంటుంది రేపు మన హండ్రెడ్ డే యానివర్సరీ కదా వెళ్ళి తిరుగుదాం అండ్ చాలా రొమాంటిక్గా ఉందాం అని చెప్తాం అయితే వెంటనే తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ మరియు సుమన్ ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు అయితే మాట్లాడుకుంటూ ఉంటే తనను హోటల్ చెప్పింది అంటా చెప్తుంది చెప్పిన తర్వాత వీడు ఏమనుకుంటున్నాడు వీడు సాయికోవాడు అండ్ తనని ఎందుకు నాకు చూపించాడు అని అనుకుంటుంది అనుకున్న తర్వాత ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు మాట్లాడుకున్న తర్వాత తను చెప్తుంది నువ్వు అడిగావు కదా పాక్ యోబిన్ గురించి అండ్ తన గురించి డీటెయిల్స్ క్యాదర్ చేశాను అండ్ తను మనకన్నా వన్ ఇయర్ జూనియర్ అండ్ నేను ఎప్పుడూ తనని మన స్కూల్లో చూడలేదు అయితే తన ఫ్రెండ్ అంటుంది ఓకే హోటల్ గర్ల్ ఫ్రెండ్ అంటుంది మనకన్నా వన్ ఇయర్ జూనియరా అయినా మనతో క్యాజువల్గా మాట్లాడుతుంది తను డెఫినెట్గా సాయికోనే అండ్ తనని ఎలాగైనా మనం పట్టుకోవాలి అండ్ తను స్కూల్కి రాదు కదా మన స్కూల్కి అండ్ కాకపోతే మన యూనిఫామ్ పట్టుకొని ఉంటుంది ఎప్పటికీ అని ఉంటుంది అప్పుడే తన ఫ్రెండ్ చెప్తుంది మిన్సు చనిపోయింది అని అంటే తను చాలా పరిశాన్ అవుతుంది కానీ మిన్సు ఎలా చనిపోయింది కార్ యాక్సిడెంట్ వలన కాదు తనకు తానే చనిపోయింది అని చెప్తుంది తర్వాత తను భయపడుతుంది ఇప్పటికీ వన్ ఇయర్ అయింది కదా మనకేం కాదు అని చెప్పి అనుకుంటారు ఇద్దరు తర్వాత హోటల్ గర్ల్ ఫ్రెండ్ కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి తనని భయపెట్టడానికి వెళ్తుంది పాక్ యోబిన్ని కాకపోతే యోబిన్ అడుగుతుంది సుమ్నోన్ ని సున్మన్ నువ్వు వీళ్ళతో కలిసి ఎందుకు ఉంటున్నావు అని అంటే హోటన్ వాళ్ళ డాడీకి హాస్పిటల్ ఉంది అండ్ మా డాడీకి అస్సలు బాగాలేదు అందుకే అది ఇది అనుకుంటూ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అప్పుడు సున్మోని హోటన్ గర్ల్ ఫ్రెండ్ ఆగు మూసుకొని ఉండు నువ్వెందుకు తనకు చెప్తున్నావు అని చెప్తుంది అడిగిన వెంటనే దాని తర్వాత అండ్ ఇద్దరు అబ్బాయిలు తనతో పాటు హోటల్ బా గర్ల్ఫ్రెండ్తో వచ్చిన ఇద్దరు అబ్బాయిలు చెప్తారు అండ్ చాలా అందంగా ఉన్నావు అండ్ నీ పొగరు మాకు చాలా బాగా నచ్చింది అని చెప్తారు అందంగా ఉన్నప్పుడు మీ అబ్బాయిలకి ఏవి కనిపించవే అండ్ అందంతో మనకేం పనిరా తనను బెదిరించగా అని చెప్తారు ఆ తర్వాత సున్ముని కూడా తను బెదిరిస్తుంది కానీ యంగ్జే చెప్తుంది భయపడాల్సింది నేను కాదు నువ్వు అని చెప్పి టీజర్తో తనకు షాక్ ఇస్తుంది తను చాలాసేపు గిలగిలలాడి కింద పడిపోతుంది అయితే తర్వాత వాళ్ళ ఇద్దరు అబ్బాయిలకు చెప్తుంది తన వెళ్ళి తీసుకొని వెళ్ళిపోండి అంటే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు తర్వాత సున్మన్తో నువ్వెవరు అని అని సున్మన్ అడుగుతుంది అయితే నేను పాక్ మెన్సు అని చెప్పి అయితే మెన్సు ఎలా చేస్తుందో ఎగ్జాక్ట్గా అలా గుద్దీ వెళ్ళిపోతుంది అండ్ వెళ్ళిపోయిన వెంటనే అక్కడ హోటల్ ఉంటాడు అండ్ హోటల్ ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని చెప్పి అంటాడు అండ్ దీంతో ఎపిసోడ్ అయిపోతుంది అండ్ థ్యాంక్ యూ ఇప్పటి వరకు చూసినందుకు నెక్స్ట్ ఎపిసోడ్ వినాలంటే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి